హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. చాలా బాగా ఉపయోగపడే ఆన్లైన్ కవర్స్ తోటి రీయూజ్ ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి. వావ్ ఐడియాస్ అన్నమాట. ఐడియా నెంబర్ 1, ఇలాంటి కవర్ను ఒకటి తీసుకున్నానండి. దీన్ని మడతలు పెట్టుకోవాలన్నమాట. ముందుగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని తర్వాత ఎన్ని మనకి సైజుని బట్టి, మనం తీసుకునే సైజుని బట్టి ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకున్న తర్వాత, నేను మెజర్మెంట్ కోసం ముందుగా ఒక కవర్ని ఇలా బొట్టు షేప్ వచ్చినట్లుగా కట్ చేసుకున్నానండి. ఈ సైజ్ కూడా మనకి నచ్చినంత కూడా కట్ చేసుకోవచ్చు. దీని ప్రకారం ముందుగా స్కెచ్ తోటి డ్రా చేసుకుని తర్వాత కట్ చేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. ఇలా మనకి కావాల్సినన్ని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత వైట్ పేపర్ని తీసుకున్నాను. అలాగే ఒక పుల్ల హెల్ప్ తోటి మొత్తం గట్టిగా రోల్ చేసుకుంటున్నానండి. దగ్గరగా రోల్ చేసుకుంటే స్టిక్లా మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి. చివరిన గమ్ అప్లై చేసుకుని రోల్ చేసేసుకుని ఇలా 16 స్టిక్స్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. ఈ కార్డ్బోర్డ్ని రౌండ్గా కట్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ని పెట్టుకుని డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నట్లయితే నీట్గా వస్తుంది. ఇలా రెడీ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్కి ముందుగా ప్లస్ షేప్ వచ్చేటట్లుగా స్కెచ్ తోటి డ్రా చేసుకుంటున్నానండి. మొత్తం ఇలా 16 గీతలు వచ్చేటట్లుగా డ్రా చేసుకుని గమ్ అప్లై చేసుకుని పేపర్ స్టిక్స్ని అతికిచ్చేసుకుంటే సరిపోతుందండి. అలాగే మరొకటి రౌండ్గా కార్డ్బోర్డ్ని కట్ చేసుకుని దీనిపైన గమ్ అప్లై చేసుకుని దాన్ని కూడా స్టిక్ చేసుకోవాలి. కొద్దిగా వెయిట్ అనేది పెట్టినట్లయితే మనకి బాగా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది అన్నమాట. కొద్దిసేపు అలానే వదిలేసి డ్రై అయిన తర్వాత కింద పేపర్ని పెట్టుకుని తర్వాత రివర్స్ అంటే మనకి సర్కిల్లా ఉన్నది పైన వైపుకి వచ్చేటట్లుగా పెట్టుకుని పేపర్ స్టిక్స్కి బ్లాక్ కలర్ పెయింట్ని వేసుకుంటున్నాను. ఈ కలర్ కూడా పెయింట్ అనేది ఆరిపోయిన తర్వాత ముందుగా బొట్టు షేప్లో కవర్స్ని కట్ చేసుకున్నాం కదండి, వాటిని థిక్గా ఉండడం కోసం డబల్ తీసుకోవాలన్నమాట. అంటే రెండు వైపులు కూడా బ్లాక్ వచ్చేటట్లుగా ఇలా మధ్యలో గమ్ అప్లై చేసుకుని ఒక్కొక్కటిగా రెడీ చేసుకోవాలి. తర్వాత స్టిక్స్కి చివరి భాగంలో గమ్ అప్లై చేసుకుని ఈ బొట్టు షేప్లో ఉన్న కవర్స్ని పెట్టేసుకోవడమే. ఇలా చుట్టూరు కూడా చివరి భాగాన్ని అంటించుకున్న తర్వాత ఈ పొడుగ్గా ఉండే స్టిక్స్కి మనకి రౌండ్గా సర్కిల్గా ఉంది కదండి, అక్కడ కూడా 1x1 అంటే ఒకటి లీవ్ చేసి ఒకదానికి ఈ విధంగా షేప్ అనేది ఈ విధంగా వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. మీకు వీడియోలో చూసినట్లయితే క్లారిటీగా అర్థమవుతుందండి ఏ విధంగా నేను అన్నిటినీ కూడా అతికించుకున్నాను. అలాగే మిర్రర్ ఎఫెక్ట్ కోసం లేస్ ప్యాకెట్స్ కానీ లేదంటే బూస్ట్ కవర్స్ ఉంటాయి కదండి లోపట, అలాంటి కవర్స్ అయినా కూడా తీసుకుని చక్కగా మిర్రర్లా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, మొత్తం అంతా రెడీ అయ్యేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట. వెనక వైపు డబల్ సైడెడ్ ప్లాస్టిక్ టేప్ని అతికించుకుని గోడకి పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుందండి. ఇలాంటివి ఆన్లైన్లో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయన్నమాట. ఒకసారి చెక్ చేసి చూడండి. చక్కగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో మనమే రెడీ చేసుకోవచ్చు. మిర్రర్ ఎఫెక్ట్ ఎంత బాగా కనిపిస్తుందో కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐడియా నెంబర్ 2, ఇలాంటి కవర్స్ చాలా వస్తుంటాయి కదండి, వీటన్నిటిని కూడా చక్కగా పక్కన పెట్టుకుని నేనైతే ముందుగా షేప్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటున్నానమాట. మనకి క్లోజ్డ్ ఉంటుంది కదండి, ఆ వైపున ఈ షేప్ వచ్చేటట్లుగా అంటే ఒక 2 ఇంచెస్ వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. రెండు వైపులు కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండిటిని కలుపుకుంటూ ఒక్కసారి మడత పెట్టుకుని తర్వాత పిన్స్ వేసేసుకోవడమే. ఇలా రెండు వైపులు కూడా ఇదే విధంగా చేసుకున్నట్లయితే కింద విడత అనేది మనకి పెరుగుతుందన్నమాట, వెడల్పుగా వస్తుంది కవరు. చక్కగా దీన్ని రివర్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇలాంటి కవర్స్ ఏంటంటే కొన్ని పలుచుగా ఉంటాయి, కొన్ని ఏంటంటే థిక్గా మనకి మందంగా కూడా ఉంటాయి కదండి. ఇలా మందంగా ఉన్నవి ఏంటంటే డైరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుని డస్ట్ వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. పలుచుగా ఉన్నవి ఏంటంటే డస్ట్బిన్లో పెట్టుకున్నట్లయితే గార్బేజ్ కవర్లో ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుని మనం గార్బేజ్ కవర్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకుని మరొక విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు అండి. నెక్స్ట్ ఐడియాలో చూద్దాము. ఐడియా నెంబర్ 3, ఈ ఆన్లైన్ కవర్స్ని తీసుకుని నేను మొత్తం కూడా 3 తీసుకుంటున్నానండి కవర్స్ని. అంటే సైజ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటే మనకి సైజుని బట్టి ఉంటుందన్నమాట. ముందుగా అయితే నేను కవర్ని తీసుకుని సైడ్ని అలాగే అడుగు భాగంలో కూడా కట్ చేసుకుంటున్నాను. ఒక షీట్లా రెడీ చేసుకుంటున్నాను. ఈ సైజ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అయితే రెండు ఒకదాన్ని రెండు కింద కట్ చేసుకోవచ్చు. చిన్న సైజ్ అయితే కనుక ఒక షీట్లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 3 షీట్ల కింద తీసుకుని నేను ఫ్రిడ్జ్లో కవర్ కింద వేసుకుంటున్నానండి. చూసారు కదా, 3 కవర్స్ని తీసుకున్నానమాట. ఈ 3 కూడా ఒకటే సైజు ఉన్నవి. కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఫ్రిడ్జ్ సైజుని బట్టి కట్ చేసుకుని చక్కగా ర్యాక్స్లో వేసుకున్నామంటే ఫ్రిడ్జ్ కవర్స్లా ఉపయోగపడతాయండి. చక్కగా ఇవి లోపల భాగం అంతా కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి చూడటానికి అందంగా ఉంటుంది. ఒకవేళ ఇది ఖరాబ్ అయినట్లయితే ఇది తీసేసి కొత్తవి వేసుకోవచ్చు, లేదంటే క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఐడియా నెంబర్ 4, ముందుగా పిన్స్ వేసి రెడీ చేసుకున్నాం కదండి కవర్ని,
దానిని మరొక విధంగా ఎలా యూజ్ చేసుకోవాలంటే ఈ కవర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి చుట్టూరు లోపల వైపు అలాగే పైన వైపు కూడా బ్లాక్ కలర్ వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత అడుగు భాగంలో ఒక కార్డ్బోర్డ్ని అలాగే సైడ్స్ చుట్టూరు కూడా చిన్న చిన్న కార్డ్బోర్డ్ పీసెస్ని పెట్టుకుని స్టాప్లర్ తోటి పిన్ చేసేసుకున్నామంటే చక్కగా ఒక ఆర్గనైజర్లా రెడీ అయిపోతుందన్నమాట. ఇలా మనకి సైజ్ అనేది ఎంత కావాలంటే అంత రెడీ చేసుకోవచ్చండి. చిన్న కవర్లాగా అలాగే కొంచెం పెద్ద సైజు మనం పెట్టుకునే ఐటెంను బట్టి రెడీ చేసుకోవచ్చు. నేను ఇదే విధంగా రెండింటిని రెడీ చేసుకున్నాను, ఒకటి పెద్ద సైజు ఇంకొకటి చిన్న సైజ్ అన్నమాట. ముందుగా చిన్న సైజ్ తీసుకుని దీంట్లో చక్కగా నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకునే ఐటమ్స్ అంటే లోషన్స్ కానీ డియోడ్రెంట్స్ కానీ ఇలా మనకి నచ్చిన ఐటమ్స్ అన్నింటినీ కూడా పెట్టుకుని ఒక ఆర్గనైజర్లా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం పెద్ద సైజులో రెడీ చేసుకున్న బాస్కెట్లో ఏంటంటే లెగ్గిన్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుని కబోర్డ్లో పెట్టుకున్నామంటే ఒక ఆర్గనైజర్స్లా ఉపయోగపడతాయి అన్నమాట. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. నేను తీసుకున్న ఈ కవర్స్ అన్నీ కూడా కొంచెం మందంగా ఉండే కవర్స్ తీసుకున్నానండి. అంటే ఆన్లైన్ కవర్స్లో రెండు రకాలు ఉంటాయన్నమాట, ఒకటి కొంచెం మందంగా ఉండేవి, కొన్ని పలుచుగా ఉండేవి ఉంటాయి. అన్నీ కూడా జీరో కాస్ట్ ఐడియాస్ అండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.